ప్రపంచవ్యాప్తంగా చర్మ రంగుకు సంబంధించి 2017లో 480 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగిందని అంచనా. 2027 నాటికి ఇది రెట్టింపై 890 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికాల్లో మధ్యతరగతి వర్గాల వారి నుంచే ప్రధానంగా డిమాండ్ వస్తోంది. సోపులు, క్రీమ్లు, స్క్రబ్లు, ట్యాబ్లెట్లే కాదు, చర్మానికి ముదురు రంగునిచ్చే మెలనిన్ పిగ్మెంట్ల ఉత్పత్తిని నెమ్మదింపజేసే ఇంజెక్షన్లు కూడా ఈ ఉత్పత్తుల్లో ఉన్నాయి. ఇండియాలో 61% మంది మహిళలు, చైనాలో 40% మంది మహిళలు వీటిని ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. చర్మ సౌందర్య సాధనాల్లో క్రీములు, మాత్రలు, ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. గర్భిణులు చర్మ రంగును పలచబర్చే ఒక మాత్రను తీసుకోవద్దని అధికారులు గత ఏడాది హెచ్చరించారు. అందులో యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథియోన్ అనే పదార్థం ఉంది. గర్భంలోని పిల్లల చర్మపు రంగును ఈ మాత్రలు కాస్త తెల్లగా చేస్తాయన్న ఆశతో ఆ దేశ మహిళలు ఈ మాత్రను తీసుకుంటున్నారు. ఇటువంటి ఉత్పత్తులపై దక్షిణాఫ్రికాలో కొంత కఠినమైన చట్టాలున్నాయి. చర్మం రంగును తేలిక చేసే కొన్ని క్రీములు ఉపయోగపడవచ్చునని, కానీ డాక్టర్ చెప్పనిదే వాడితే అవి ప్రమాదకరం కావచ్చునని సదరు ఫౌండేషన్ అధికార ప్రతినిధి యాంటన్ అలెగ్జాండ్రాఫ్ పేర్కొన్నారు. అయితే చర్మపు రంగును తెల్లగా చేసుకోవడానికి గుర్తింపు పొందిన సురక్షితమైన పద్ధతి ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. దుకాణాల్లో కొనుగోలు చేసే క్రీములు పనిచేస్తాయనేందుకు ఆధారమేమీ లేదు. పైగా అవి ప్రతికూల ప్రభావం చూపవచ్చు, చర్మం అసహజంగా తెల్లగా కావచ్చు, చర్మం దాని సహజ గుణాలను కోల్పోవచ్చని హెచ్చరించారు. చర్మ సౌందర్య సాధనాలను చర్మ నిపుణుల పర్యవేక్షణలో వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.